దాదాపు ముప్పై తొమ్మిది రోజుల నుంచి కూడా రాజధాని ప్రాంతంలో అమరావతి ప్రజలందరూ కూడా నిరసనలు తెలుపుతున్న పరిస్థితి సో దానికి మద్దతుగా జేఏసీ అనే దాన్ని స్థాపించడం జరిగింది సో అసలు ఏంటి జేఏసీ అంటే ఏంటి ముప్పై తొమ్మిది రోజులుగా ఈ ప్రభుత్వం తీసుకున్న అనాలోచితమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా మూడు రాజధానులు అనే అనాలోచితమైన నిర్ణయానికి వ్యతిరేకంగా ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతు సోదరులు మహిళలు వృద్ధులు అందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేయటం ప్రారంభించారు ఈ నేపథ్యంలో రెండు మూడు రోజులు గడిచిన తర్వాత ఈ అమరావతి పరిరక్షణ సమితి అనేది కులమత ప్రాంతీయ భేదాలకు విభేదంగా ఏ రాజకీయ పార్టీతోటి సంబంధం లేకుండా వర్తక వాణిజ్య కార్మిక విద్యార్థి అలానే నిర్మాణ కార్మికులతోటి ఒక అమరావతి పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి దాంట్లో మెయిన్గా ఈ ఆంధ్రప్రదేశ్ని రక్షించండి సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే ఏకైక నినాదంతో మేము గత ముప్పై నాలుగు రోజులుగా ఈ నిరసనలు తెలియచేస్తూ ర్యాలీలు కొవ్వొత్తి ర్యాలీలు మౌన ప్రదర్శనలు ధర్నాలు దీక్షలు చేపట్టాం ఒక చిన్న ఉద్యమంలాగా ప్రారంభించబడిన మా అమరావతి పరిరక్షణ సమితి ఏదైతే ఉందో ఈరోజు ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక ఆలోచన అనేది క్రియేట్ చేయటం జరిగింది ఈ నేపథ్యంలో ఈ ముప్పై రోజుల్లో మేము మా జాయింట్ యాక్షన్ కమిటీ ఇది తొమ్మిది జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి అక్కడ కూడా ప్రతి జిల్లాల్లో కూడా ఒక అమరావతి పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి అక్కడ కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇది మా ఒక ఉపద్ఘాతం మీరేం సార్ అందులో మెంబర్ నేను జేఏసీ కన్వీనర్ నా పేరు శివారెడ్డి మేము మిగిలిగి నుంచి ఈ అమరావతి పరిరక్షణ సమితిలో ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు ప్రజలు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పరిపాలన వికేంద్రీకరణ అనేది కరెక్ట్ కాదు అభివృద్ధి వికేంద్రీకరణే కరెక్టు అనే మూలసూత్రం ఆధారం చేసుకొని మేము పనిచేస్తున్నాం సో దాదాపు మీరు జేఏసీ స్థాపించి ముప్పై నాలుగు రోజులు అయిందని చెప్తున్నారు సో మీ కష్టానికి ఫలితం అనే అనుకోవచ్చు అంటారా మన గురువారనాడు శాసన మండలిలో సెలెక్ట్ కమిటీకి కూడా పంపడం జరిగింది ఈ రాజధాని బిల్లు అనేది సో ఏంటి దీని మేము మీ ఒపీనియనే అంటే మా ఒక్కళ్ళ ఇది అనేది చెప్పడం చాలా తప్పు అవుతుంది రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజల సంకల్పం ఇరవై తొమ్మిది గ్రామాల్లో దీక్షలు చేస్తున్న ఎవరైతే మహిళామ ఉన్నారో వాళ్ళ దృఢ సంకల్పం అమ్మవారి దయ అలానే ఈ రాష్ట్రం నలుమూల నుంచి తీసుకొచ్చి అక్కడ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన శంకుస్థాపన చేశారో ఆ ప్రాంత బలం ఇవన్నీ ఒక సత్యాన్ని ఒక న్యాయాన్ని గెలిపించాలనే ఉద్దేశంతో వచ్చిందే తప్ప మా అమరావతి పరిరక్షణ సమితి ఒక్కటే అని చెప్పడం చాలా అవివేకమవుతుంది సో ఇన్ని రోజుల్లో కూడా గమనిస్తూ ఉంటే అటు జేఏసీ నాయకుల విషయంలో కానీ లేదంటే అమరావతి ప్రాంత ప్రజల విషయంలో కానీ పోలీసుల తీరు మీద మీ అభిప్రాయం ఏంటి ఒక ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలు చెప్పిన సూచనల మేరకు ఈ ఉద్యమాన్ని పోలీసులు అనగ ఉక్కుపాదంతో అనగదొక్కాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణగా ఒక మంత్రివర్యులు ఆయన అపాయింట్మెంట్ తీసుకొని వారి ఇంటికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తానికి వెళ్ళిన మమ్మల్ని కూడా నాలుగు పోలీస్ స్టేషన్లు తిప్పి అనేక సెక్షన్లు మా మీద మోపి మా మీద కేసులు కూడా పెట్టారు ఇది కానిస్టిట్యూషన్ పరంగా కానీ డెమోక్రసీ పరంగా కానీ చాలా దారుణమైన విషయం దీనిని ఖచ్చితంగా వాళ్ళు దీనికి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా మేము చెప్పి తీరుతాము కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి అలానే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళు చేసే దుర్మార్గమైన ఈ పోలీసులు అనిచివేత చర్యలు అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం అది డెమోక్రటిక్ కంట్రీలో అలా చేయటం భావ్యం కూడా కాదు మినిమం హ్యూమన్ రైట్స్ అంటే ఏదైనా ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద ఎవరికైనా సామాన్యులకు కానీ ఎవరికైనా సరే తమ నిరసనను తెలియచేసే హక్కు ఉంటుంది ఆ నిరసనను కూడా కాలరాస్తున్న ఈ ప్రభుత్వం ఈ పోలీసు రాజ్యం మనుగడ మాత్రం కష్ట అవుతుంది సో ఒక పక్క శాసన మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపారన్న కొంత ఆనందం ప్రజల్లో కనిపిస్తున్న సమయంలో సాక్షాత్ ముఖ్యమంత్రి శాసన మండలిని రద్దు చేస్తాము రద్దు చేస్తే తప్పేంటి అన్న క్వశ్చన్ కూడా చేయడం జరిగింది సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి శాసన మండలిని రద్దు చేస్తే తప్పేంటి అంటే ఇంతకుముందు గతంలో చాలా బిల్లులు పాస్ చేశారు శాసన మండలిలో అప్పుడు వికాశం అనేది ఆయన తీసుకోలేదు అంటే తన నిర్ణయాన్ని ఎవరైనా సరే శాసన మండలిలో కానీ ప్రజలు కానీ ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళని అణిచివేయాలి అనే ధోరణి అనే ఆలోచన అనే సంకల్పం మాత్రం చాలా 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 తప్పు తప్పుడు నిర్ణయం దానికి శాసన మండలి ఈయన రద్దు చేసి పంపించినంత మాత్రాన రద్దు అవ్వాలంటే చాలా కాలం పడుతుంది దాని మేధావులకి న్యాయకోవిధులకి అలానే రాజ్యాంగ నిపుణులకి ప్రజలకి అందరికీ తెలుసు అది ఏమవుతుందో చూడాలి భవిష్యత్ కార్యాచరణ అనేది ఎలా ఉండబోతుంది జేఏసీ తరఫున అమరావతి ప్రాంత ప్రజల కోసం మేము స్పష్టంగా చెప్తున్నామండి ఇప్పటికే కోర్టు వచ్చే నెల ఇరవై ఆరో తారీఖు వరకు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదని చెప్పి ప్రభుత్వానికి సూచించింది అలానే ఈ శాసన మండలి రద్దు అనేది ఊరికే చెప్పారు కానీ ఇంతవరకు ఏమీ చేయలేదు రేపు సోమవారం ఏదైతే వారు మంత్రిమండలి నిర్ణయం తీసుకుని ఏం చేస్తారో వేచి చూసి ఆ తర్వాత మా తదుపరి కార్యాచరణ మేము ప్రకటిస్తాము ఏ విధంగా ముందుకెళ్ళాలి న్యాయమూర్తుల సలహాలు ఏ విధంగా తీసుకోవాలి న్యాయస్థానాలను ఎలాగా ఆశ్రయించాలి ఇవన్నీ మేము పరిగణలోకి తీసుకొని మా అమరావతి పరిరక్షణ సమితి అన్ని ప్రాంతాలకు విస్తరించేటట్టు అంటే చివరికి మండల స్థాయిలకు కూడా తీసుకెళ్ళి ఈ ఉద్యమాన్ని మేము ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం మా హక్కుల కోసం మేము ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలు కూడా మాకు కలిసి వస్తారని మేము భావిస్తున్నాం